తన అర్ధాంగి రత్నమ్మ భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పేదలకు తనవంతు సేవలు అందిస్తున్నామని బిఎన్ కండ్రిగ మండలం వెస్ట్ వరతూరికి చెందిన వైసీపీ నాయకులు జయచంద్రారెడ్డి అన్నారు. 5 ఏళ్ల క్రితం తన సతీమణి అకాల మరణంతో ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ 5 ఏళ్లుగా సామాజిక సేవలకు శ్రీకారం చుట్టారు. బిఎన్ కండ్రిగ వైసీపీ మండల అధ్యక్షుడు అరణి విద్యానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ వరతూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 500 మంది పేద కుటుంబాలకు దుప్పట్లు వితరణగా పంపిణీ చేశారు. ఒక కార్యక్రమం మీదుగా వెస్ట్ వరతూరు పెద్దలు పెద్ద ఆయన అన్ని ఊర్లు కూడా తిరుగుతూ అందరు ఏకసమాధి తెలుసుకుంటూ కూడా ఎక్కడ సహాయం చేయాలో చేస్తూ ఉన్నారు. దానికి పెద్దల అంగీకారం మా విద్యానారెడ్డి గారు కానీ అందరు కూడా ప్రతిసారి వచ్చి సమస్యలు ఏదైనా ఉంటే ఆయన చెప్తా ఉంటాడు. ఆయన ద్వారా చేయాలనే ఒక తపన ఆయనకి. ఆయన ఈరోజు చెప్పినటువంటి అప్పడాలు పాయసం అనేదే కాకుండా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన సుపరిచితుడు. ఏ గ్రామంకి వెళ్ళినా ఆయన నాది ఈ ఊరు అనేవాడు. కాబట్టి ఈరోజు ఆమె ఆయన సతీమణి జీవితానికి భాగస్వామి. ఆమె పోయినటువంటి ఈ సందర్భంగా 5వ వర్ధంతిగా కలుపుకున్న ఈ పేదలందరికి కూడా ఈ దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చాలా మంచిది. ఎందుకంటే ఈ చలికాలం కాబట్టి అందరికి కూడా ఆయన దుప్పట్లు పంచి వెచ్చగా వెచ్చదనాన్ని ఇవ్వాలని కోరిక రావటం కూడా ఈ సందర్భంగా మంచిదని తెలియజేస్తూ ఈ సేవా కార్యక్రమాలు ఎన్నడూ కూడా ఆయన చేయాలని ఈ ఆయనకి ఈ కాళహస్తి అమ్మవార్లు ఆ శివుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన ఇదే విధంగా జరిపేదానికి మా పెద్దలు ఆర్ని విద్యానారాయణ వారి సహాయ సహకారాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయని మేము భరోసా ఇస్తూ ఆయన సేవా కార్యక్రమం ఎప్పుడు తెచ్చినా మా పెద్దలు విజయనారాయణ గారు సంతృప్తిగా చేస్తారని మీ అందరికి తరపున మేము పెద్ద ఆయన తరపున హామీ ఇస్తున్నాం. నష్టవరతుడు గ్రామం. నా పేరు తిరుమల్ల జయచంద్రారెడ్డి. ముత్యనారాయణపేట మండలం ముత్యనారాయణ చిత్తూరు జిల్లా. నేను ప్రతి సంవత్సరం నా శక్తి కొనది పేదలకి సహాయం చేస్తున్నాను. ఈరోజు మా ఆడవాళ్లు చనిపోయి 4 సంవత్సరాలు పూర్తి 5 సంవత్సరాలు పెట్టింది. ఆ కార్యానికి ఈరోజు దుప్పట్లు పంపిణీ చేశాను. సుమారు 300 పైన అందరికీ ఇచ్చాను. ఈరోజు ముత్యనారాయణ మండలం నుంచి నాయకులు వచ్చారు. వరదేపాలెం మండలం నుంచి పురుషోత్తమ నాయకులు వాళ్ళు వచ్చి పాల్గొన్నారు. మా కార్యక్రమాన్ని బాగా సద్వినియోగం చేసినారు. ఈ కార్యక్రమం బాగా జరగాలని ఇంకా నేను ఎన్నో సహాయాలు చేయాలని వారి ఆశీస్సులతో భగవంతుని సేవతో అన్ని చేస్తున్నాము. ఈ గుడికి కూడా 2 లక్షలు ఖర్చు పెట్టి అన్ని సహాయం చేసి మా మిస్సెస్ పేరు కూడా వేయించున్నాను. పైన అన్ని జరుగుతూ ఉన్నాయి. అన్ని బాగా చేయాలని భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుందండి. ఉన్నారా?